హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పంట మన వంట. ఈరోజు మన రెసిపీ వచ్చేసి లివర్ కర్రీ అండి. మామూలుగా అయితే మనం మటన్తో పాటు లివర్ కలిపేసి వండుతాం కదా, అలా కాకుండా నేను ఈరోజు స్పెషల్గా లివర్తోనే కర్రీ చేసి చూపిస్తున్నాను. ఒక కేజీ వరకు లివర్ తీసుకున్నానండి. దాన్ని ఇప్పుడు మనము క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ కలిపి బాగా పట్టించాలండి. లివర్కి పట్టించేసి ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టి మనం క్లీన్ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఆ స్మెల్ అంతా పోతుంది. సో అలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ ఆనియన్ పీసెస్, 10 పచ్చిమిర్చి వరకు నేను కట్ చేసి వేసాను. సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్కి పచ్చివాసన ఉంటుంది, అది పోయే వరకు ఫ్రై చేసుకుని 2 టీ స్పూన్స్ మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఇక్కడ మిర్చి పౌడర్ నేను తక్కువ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను, నెక్స్ట్ పెప్పర్ కూడా యాడ్ చేశాను కాబట్టి నేను తక్కువగా యాడ్ చేశాను. ఇలా మిర్చి పౌడర్ని మనం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కర్రీకి మంచి కలర్ వస్తుంది. సో అందుకని నేను ముందుగానే యాడ్ చేశాను. ఇప్పుడు లివర్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టుకొని ఇందులో వచ్చే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. 5 మినిట్స్ మగ్గించుకుంటే ఇందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేసి ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం కోకోనట్ పౌడర్, గరం మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేశాను. చివరిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాము. సో పెప్పర్ పౌడర్ మాత్రం చివరిగానే యాడ్ చేయాలండి, అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకుని మంచిగా గ్రేవీగా రెడీ అయింది కదా. చివరిన మనం ధనియాల పౌడర్ యాడ్ చేసేసుకొని 1 మినిట్లో మనం స్టవ్ కట్టేస్తే మనకు లివర్ కర్రీ రెడీ అయిపోతుంది. మనకు గ్రేవీ వద్దు అనుకుంటే ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచేసి ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. లివర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారుగా, సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపించేశాను. చాలా కలర్ఫుల్గా, యమ్మీగా, చాలా స్పైసీగా, చూడడానికి కూడా చాలా బాగుందండి. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ సింపుల్ మెథడ్ని ఒకసారి ఫాలో అయ్యి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేస్తే ఆ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. నేను ఎలా చేశాను అనేది కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్లో రెసిపీస్తో పాటు గార్డెనింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.